హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఇదైతే డే ట్వంటీ ఫైవ్ రోజు అనమాట ఈ వీడియో నిన్ననే రావాల్సింది కానీ నేను కొంచెం బిజీ బిజీగా ఉండడం వల్ల ప్లస్ ఇంటర్నెట్ సరిగ్గా లేకపోవడం వల్ల నేను ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి వీడియో పెట్టలేకపోయాను ఈ రోజు కూడా ఇంకా పొద్దున్న పెడదాం అనుకున్నాను కానీ ఇంకా బాగా బిజీగా ఉండడం వల్ల కుదరలేదు ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను నేనైతే ఆల్రెడీ నెక్స్ట్ ఛాలెంజ్ ఏం చేద్దామా అనే ఆలోచనలో పడ్డాను మీరేమంటారు మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి ఏమంటే నెక్స్ట్ ఛాలెంజ్లో మనం ఏం రూల్స్ పెట్టుకుందాం అనేది మీకు ఏమైనా ఐడియా ఉంటే కొంచెం మీకు కూడా రిలేట్ అయ్యేటట్టు ఉంటే నేను కూడా కొంచెం ఇంచుమించు అదే చేస్తే మీకు మోటివేషన్ ఉంటుంది మనం అంటే కలిసి చేసినట్టు ఫీలింగ్ ఉంటుంది కాబట్టి మీకు మీకేం ఇంట్రెస్ట్ ఉంది మీరు కామన్గా ఏది చేయాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేశారు అంటే దాన్ని కూడా మన రూల్స్లో పెట్టుకోవడానికి ట్రై చేద్దాము నెక్స్ట్ ఛాలెంజ్ ఎన్ని డేస్ చేయాలి ఏమేమి రూల్స్ పెట్టుకోవాలి అసలు ఏం చెయ్యాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే దాని గురించి ఆల్రెడీ నేను చాలా థింక్ చేస్తున్నాను ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా చూస్తుంటే మన ఛాలెంజెస్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గానే ఉంటాయి కామన్గా ఉండేది వచ్చి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ యాక్టివిటీ వచ్చేసి నేను కొన్ని రోజులు ఇంట్లోనే వర్కౌట్స్ చేసేదాన్ని ఆ ఇంట్లో వర్కౌట్స్ చేసిందే మీకు షూట్ చేసి పంపించేదాన్ని వీడియోస్లో ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేదాన్ని మిగతా అనేది కొంచెం ఇటు అటు ఉండేది ఫుడ్ వచ్చేసి డైట్ డైట్ అని కాదు తీసుకునే ఫుడ్ టైప్ వచ్చేసి ఒక్కోసారి వెజిటబుల్స్ తీసుకోవడం ఒక్కోసారి అంటే తాలింపులు పెట్టుకోవడం ఒక్కోసారి మంచిగా ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం ఏదో ఒక ఫ్రూట్ తినడము లేకపోతే ఇప్పుడు ఇప్పుడు పెట్టుకున్నట్టు డ్రై ఫ్రూట్స్ ఏబీసీ జ్యూస్ అట్లా ఏదో రకంగా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ ఇంక్లూడ్ చేసుకున్నాం మన ఛాలెంజెస్లో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఛాలెంజ్లో ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను మీరేమంటారు మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది మీరేమైనా ఐడియా ఉందా మీకు ఏమైనా ఐడియా ఉందా మీరు ఏమైనా అనుకుంటున్నారా సో ఇది చేద్దాం హేమా లేకపోతే ఇది ఇంక్లూడ్ చేసుకో హేమా మాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మేము కూడా నీతో జాయిన్ అవుతాము అనేది మీరు ఏమైతే అనుకుంటున్నారో అది కామెంట్ చేశారు అంటే నెక్స్ట్ ఛాలెంజ్లో ఖచ్చితంగా చేద్దాము ఎక్కువ గ్యాప్ కూడా తీసుకోవాలనుకోవట్లేదు కానీ చెప్పలేను అంటే కొంచెం వర్క్ ఎక్కువ అయ్యింది చెప్పలేను ఇంకా జస్ట్ ఫైవ్ డేసే ఉంది మన ఈ థర్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ కంప్లీట్ అవ్వడానికి ఈ థర్టీ డేస్ అసలు చాలా లాంగ్ అనిపిస్తుంది నాకు జస్ట్ ట్వంటీ వన్ డేస్కి థర్టీ డేస్కి పెద్ద డిఫరెన్స్ లేకపోయినా ట్వంటీ వన్ డేస్ అంటే జస్ట్ త్రీ వీక్స్లో అయిపోతుంది అనే ఫీలింగ్ ఉంటుంది కాకపోతే ఈ థర్టీ డేస్ వచ్చేసి మధ్యలో బాగాలేకుండా రావడము ఇంకా బాగా చాలా పనుల్లో బిజీగా ఉండడం వల్ల చాలా లాంగ్ అనిపించేసింది బట్ ఓకే ఎలాగోలా ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా సరే నన్ను నేను పుష్ చేసుకొని నేను ఈ మాత్రమైనా చేసినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ నేను చాలా అంటే చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను నేను ఈ చాలా స్టార్ట్ చేసే ముందే అనుకున్నాను ఎందుకంటే నాకు ఈ ఆగస్టు సెప్టెంబర్ లో చాలా హోడల్స్ వస్తాయి చాలా ఇబ్బందులు వస్తాయి అయినా సరే నేను చెయ్యాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేశాను కాబట్టి ఎన్ని వచ్చినా సరే నేను నన్ను నేను పుష్ చేసుకొని మరి రోజులు నేను ట్రై చేశాను అలా చేయడానికి ఈ ఛాలెంజ్ పెట్టుకున్నాను నిజానికి చెప్పాలంటే ఈ ఛాలెంజ్ పెట్టుకోకపోయి ఉంటే నేను అసలు ఇది అది ఎక్స్క్యూజ్ పెట్టుకునేసి ఈరోజు బాలేదులే ఈరోజు టైర్డ్ ఉందలే ఈరోజు ఫంక్షన్ ఉందిలే ఈరోజు పండగ అని ఏదో ఒక కారణంగా మొత్తానికి ఆపేసేదాన్ని నేను ష్యూర్ గా చెప్పగలను ఎందుకంటే మన మెంటాలిటీ అలాంటిది అంటే బేసిక్గా హ్యూమన్ మెంటాలిటీ ఏమైనా ఛాన్స్ దొరుకుతదా అన్నట్టు చూస్తుంటాం కదా కాబట్టి నేను అందుకని అలా ఎక్స్క్యూజ్ తీసుకోవడం ఇష్టమే లేదు కాబట్టి ఒక ఛాలెంజ్ లాగా పెట్టుకుంటేనే డిసిప్లైన్గా ఉంటాము ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత అంతా అయిపోయిన తర్వాత అయ్యో రామా అసలు ఇన్ని రోజులు వదిలేసామే మళ్ళీ వెయిట్ వచ్చేసామే అని ఆ రిగ్రెట్ ఫీలింగ్ కంటే కూడా ఇప్పుడు కష్టంగా ఉన్నా సరే మనం ఆ డిసిప్లైన్ ఫాలో అయితేనే మనకు ఏమంటారు బ్లడ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది ఎండ్లో దానికోసమే నేను స్టార్ట్ చేశాను దాకైతే చక్కగా కంప్లీట్ చేసుకున్నాను గ్యాప్ వచ్చినా సరే నేనైతే వదలలేదు అందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కూడా ఇట్లా ఆలోచించే పర్సన్ అయితే అంటే ఏమైనా బ్రేక్స్ వచ్చినప్పుడు డిస్టర్బ్ అవడం అట్లా ఆలోచించే పర్సన్ అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు ఆలోచించండి మనం చేయలేకపోయిన దానికంటే కూడా మనం చేయగలిగిన వాటికి చేస్తున్న వాటికి ఫస్ట్ హ్యాపీ ఫీల్ అవ్వండి సో దట్ మీరు చాలా హ్యాపీ మూడ్లో ఉంటారు ఎనర్జిటిక్గా ఉంటారు అండ్ మీకే తెలియని ఒక మోటివేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చేయలేకపోయిన వాటి గురించి పక్కన పెట్టేసి మీరు చేయగలిగిన వాటిని మీరు చేస్తున్న వాటిని మీరే ప్రౌడ్గా ఫీల్ అవ్వండి సో అది మరి ఇంకా ఫైవ్ డేసే ఉంది ఈ ఫైవ్ డేస్ లోపల మీరు వీడియోస్లో మన వీడియో కింద కామెంట్స్లో మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది ఏంటి నెక్స్ట్ ఛాలెంజ్ ఏం చేద్దామని చెప్పి నేనైతే ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందే మీకు చెప్తాను ఏమేమి రూల్స్ అనేది సో నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఆలోచిస్తున్నా ఏం చేద్దామా అన్నట్టు సో కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా మీకేమైనా ఐడియా ఉన్నా మీరు ఏమైనా ఇంక్లూడ్ చేయమని అడిగినా సరే అది నా లైఫ్ స్టైల్కి ఎంతవరకు సెట్ అవుతుంది అనేది చూసి నేనైతే అది తీసుకుంటాను ఆ రూల్ను కూడా మన ఛాలెంజ్ లో పెట్టుకుంటాము ప్లస్ ఎన్ని డేస్ చేద్దామనేది కూడా చెప్పండి అంటే ఫిఫ్టీన్ డేసే చాలా అంటే టూ వీక్స్ ఫిఫ్టీన్ డేసే చాలా లేదా ట్వంటీ వన్ డేస్ చేద్దామా లేదా ఇట్లా థర్టీ డేస్ చేద్దామా థర్టీ డేస్ కంటే ఎక్కువైతే కష్టమేమో నాకు ఏం కష్టం అంటే వీడియోస్ పెట్టి అంటే ఎడిట్ చేసి ఇవంతా పెట్టడమే నాకు కొంచెం ఇబ్బంది మిగతా అవన్నీ చేయగలను కానీ దీనికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇది కొంచెం ఇబ్బంది అయినా సరే మీకోసం చేస్తున్నాను అది మరి ఈరోజు వీడియో కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు కామెంట్ చేస్తేనే మనకు తెలుస్తుంది సో ఈరోజు మొత్తానికి మంచిగా నాన్ వెజ్ తిన్నా పొద్దున చికెన్ మధ్యాహ్నం మటన్ నేను మటన్ అస్సలు తిన్ను నాకు అస్సలు నచ్చదు కానీ ఈ మధ్య హెల్త్ కోసం మంచిగా ఉంటుంది దీంట్లో కూడా ప్రోటీన్ అని చెప్పి కొంచెం కొంచెం తింటున్నా సో అలా ఈరోజైతే పొద్దున మధ్యాహ్నం ఈవినింగ్ సింపుల్గా అలా నాన్ వెజ్ ప్లస్ వాటర్మెలన్ జ్యూస్ తీసుకున్నాను డిన్నర్కి ఎందుకంటే పొద్దున నాన్ వెజ్ అయింది మధ్యాహ్నం నాన్ వెజ్ అయింది ఎందుకు అని చెప్పి ఈవినింగ్ అయితే వాటర్మెలన్ జ్యూస్తో కంప్లీట్ చేసుకున్నా దట్స్ ఇట్ ఫర్ టుడే రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బాయ్ బాయ్ మీరైతే కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్ టేక్ కేర్